టోటల్లీ కన్ఫ్యూజ్. ఎవరు నీ శత్రువు? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేశంలో ఉన్నటువంటి కవులలో నుండి ఒక గొప్ప నానుడి వచ్చింది. అదేంటంటే, తన కోపమే తనకు శత్రువు అని. బహుశా ఇది పద్యభాగంలో ఉండి ఉంటుంది. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. అంటే మనలో కోపం అనేది ఉంటే దాని అంతిమ పర్యవసానము మనకే నష్టం కలిగిస్తుంది, అది మనకే చేటు చేస్తుంది అనేది కవిగారి యొక్క అభిప్రాయం. అది వాస్తవము కూడా. కోపం మూలంగా ఎవరి మీదనో పగ సాధించుకుంటున్నామనుకుంటాం, ఎవరి మీదనో గెలుపును పొందుకుంటున్నాము అని అనుకుంటాం. కానీ మానసికంగాను శారీరకంగాను ఇంకా ఆర్థికంగాను రకరకాలైనటువంటి సమస్యలు మనమే ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కవిగారు మాట్లాడినటువంటి మాట మరో ప్రశ్నకి అవకాశం ఇచ్చేదిగా మనకు కనబడుతూ ఉంటున్నది. అదేంటంటే, తన కోపమే తనకు శత్రువు అనంటే కోపము మాత్రమే శత్రువు అన్నట్లుగా మనకు అర్థమవటం జరుగుతున్నది. మరి కోపం మాత్రమే మనకు శత్రువా? ఇంతకీ ఈ కోపము ఎక్కడి నుండి జనిస్తుంది? ఈ కోపానికి మూలమేంటి? ప్రిల్లరా, కోపము అనేటువంటిది మన శరీర అంతరంగాలలో నుండి పుట్టుకొచ్చేది. మరి ఈ శరీర అంతరంగాలలో నుండి కోపం మాత్రమే పుట్టుకొస్తున్నదా? కోపంతో పాటుగా ఇంకేమైనా పుట్టుకొస్తున్నాయా అని మనం ఆలోచిస్తే, మొదటగా మీరు గలతీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, గలతీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, గలతీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. కోపం మనకు శత్రువైతే ఇవన్నీ మనకు మిత్రులా? ఏమండి, వ్యభిచారం, జారత్వం, హత్యలు, ద్వేషములు, కక్షలు, ఇలా ఎన్ని రకాలైనటువంటి కార్యములు అక్కడ చెప్పాడు అని అంటే ఇంచుమించు ఒక 15 రకాలు ఉన్నాయి అక్కడ. మరి ఈ 15 రకాలైనటువంటివి మనకు మిత్రుల శత్రువులా? అంటే ఇప్పుడు ఉదాహరణకి జారత్వం ఉంది,
జారత్వం మూలంగా, జారత్వం అంటే తెలుసు కదండి మీ అందరికి, జారత్వము మూలంగా మనకు మేల కీడ, కీడు అవునా. జారత్వము అని అన్నాడు, తర్వాత అపవిత్రత అని అన్నాడు, కాముకత్వము అని అన్నాడు, విగ్రహారాధన అన్నాడు, అభిచారము అని అన్నాడు, ద్వేషములు అని అన్నాడు, కలహములు అని అన్నాడు, మత్సరములు అని అన్నాడు, క్రోధములు అని అన్నాడు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటి మూలముగా మనిషికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా, వీటి పర్యవసానం ఏంటి అంటే ఇవి కీడు చేసేటివే, ఇవి మనుషులకి కీడు చేసేటువంటివే. మరి ఇవి ఎక్కడి నుండి వస్తాయి, ఇవి దేని సంబంధమైనటువంటి కార్యములు అని అన్నాడు. వీటి కారాగారం ఏది, వీటి కేంద్రం ఏది, లేదా వీటి పుట్టినిల్లు ఏది? కోపానికైనా, ద్వేషానికైనా, కక్షలకైనా, మత్తతలకైనా, అల్లరికైనా, అవునా, వీటన్నిటికీ పుట్టినిల్లు ఏది అనంటే శరీరము, అవునా, శరీరము. ప్రిలర కవిగారికి కోపం ఒక్కటే కనబడింది, అందుకే ఏమన్నాడంటే తన కోపమే తనకు శత్రువు అని అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే కోపం ఒక్కటే లేదు, కోపంతో పాటుగా పలు విధమైనటువంటి కార్యములు ఇంకా ఈ శరీరము నుండి పుట్టుకొస్తున్నవి, అవునా, శరీరం నుండి పుట్టుకొస్తున్నవి. సహజంగా కవికి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే రవిగాంచన్నటువంటి చోటు కవిగాంచును అని అన్నారు, అవునా. రవి అంటే సూర్యుడు, అంటే సూర్యుడు కూడా వెళ్ళలేనటువంటి చోటికి కవి వెళ్తాడు అని. కానీ విషయం ఏంటంటే రవిగాంచనటువంటి చోటు కవి కాంచునో లేదో కానీ కవిగాంచనటువంటి చోటును మాత్రం దేవుడు తప్పకుండా ఎంచుతాడు, తప్పకుండా ఎంచుతాడు. అందులో భాగంగానే ఇక్కడ చెబుతున్నాడు, శరీరములో నుండి ఇన్ని కార్యములు పుట్టుకొస్తున్నవి, మరి ఈ కార్యముల యొక్క పర్యవసానం ఏంటి, ఈ కార్యములు ఉత్పత్తి అవుతున్నటువంటి శరీరమును ధరించుకున్నటువంటి మన భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని కిందికి మనం ఆలోచించుకున్నట్లయితే ప్రిలరా కింద చూడండి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇలాంటి కార్యములు కలిగిన శరీరమును ధరించుకున్నటువంటి వారు, లేదా మీరు ధరించుకున్నటువంటి శరీరము ద్వారా ఇలాంటి కార్యములను జరిగించిన వారు దేవుని రాజ్యములో ఎన్నటినీ చేరలేరు, దానిని స్వతంత్రించుకొనలేరు అని అంటున్నాడు. ఇంతకీ మన లక్ష్యం ఏంటి, మనం పాటు పాడుతున్నటువంటి మన పాట ఏంటి, మన ధ్యేయం ఏంటి, మన అంతిమ గురి ఏంటి, ఇక్కడ నువ్వు ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా, దానికోసం నువ్వు ఎంత ఆరాటపడ్డా, ఎంత పరుగులు తీసినా, నీవు కూడబెట్టేది ఏమీ ఉండదు. ఒకవేళ కూడబెట్టాను అనుకున్నా నీ వెంట తీసుకుపోయేది మరేది ఉండదు. ఇక్కడ మనుషులు పడేటువంటి ప్రయాస అంతయు కూడా గాలిని మూట కట్టడానికి చేసేటువంటి ప్రయత్నం ఏ విధంగానైతే ఉంటుందో, మరి ఈరోజు ఈ లోకములో ఉన్నటువంటి వాటి కోసం మనం చేసేటువంటి ప్రయత్నం అలాగుననే ఉంటుంది. అలాగైనప్పుడు దేవుని పిల్లలముగా దేవుని మాటలు విని దైవానుకూలమైనటువంటి మారు మనసును పొందుకొని
దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించుట ద్వారా సాధించవలసినటువంటి లక్ష్యం ఏంటి అని అంటే పరలోకము లేదా నిత్య జీవము లేదా దేవునితో పాటుగా కలకాలము ఉండగలిగేటువంటి సహవాసపూరితమైనటువంటి ఆనందోపితమైనటువంటి జీవితాన్ని మనం కోరుకుంటున్నాం. మరి అలాంటి ఆనందోపితమైనటువంటి ఆ జీవితం ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని మనము పొందుకొనగలుగుతామా అని అంటే, ఇదిగో ఇలాంటి కార్యములు ఉన్నటువంటి శరీరమును కలిగినటువంటి వారు ఎవరును పొందుకోలేరు. ప్రిలరా, ఈ కార్యములన్నీ శరీర కార్యములు అని అన్నాడు. శరీర కార్యములు అని అంటే శరీరము కలిగి ఉన్న ప్రతి వారిలో నుండి వచ్చేటువంటి కార్యములు. శరీర కార్యములు అనంటే ఇవి పలాని వారి శరీరములో నుండి పుడతాయి కానీ నా శరీరంలో పుట్టే అవకాశం లేదండి అనేటువంటి అవకాశము లేదు. మనకు శరీరం అంటూ ఒకటి ఉందా? ఉన్నదంటే దానిలో నుండి తప్పకుండా ఇలాంటి కార్యములు పుట్టుకొస్తాయి. ప్రతి మనిషిలో సహజంగానే ద్వేషం, సహజంగానే కక్ష, సహజంగానే పగ, సహజంగానే క్రోధం, సహజంగానే అల్లరి, సహజంగానే ఏమండి హత్య, సహజంగానే కాముకత్వం, జారత్వం తదితరమైనటువంటివి ఏమండి ఇవన్నీ ఎన్నో పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందులో నుండి వస్తున్నాయి అని అంటున్నాడంటే శరీరములో నుండి వస్తున్నాయి అని అన్నాడు. మరొక దీనిని బలపరిచేటువంటి మాట మత్తయి సువార్త 15:19 నుండి మనం చూసుకుంటే, మత్తయి సువార్త 15:19 నుండి, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. అంటే నీలో నుండి, నీ శరీరములో నుండే వచ్చును. ఎన్ని రకాలున్నాయండి? ఏమేమని చెప్తున్నాడు? దురాలోచనలు. వీటి పర్యవసానం ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ శరీరములో నుండే వచ్చును. ఇవి సమాజానికి చేటు చేసేటివి, మనకును నష్టము కలిగించేటివి. మన కోపం మనకు శత్రువే. కానీ మన జారత్వం అదీను మనకు శత్రువే. ఏమండి మన అల్లరి మనకు శత్రువే, మన కక్ష మనకు శత్రువే. ఇలా ఆలోచించుకుంటూ పోతే చెప్పబడినవన్నీ కూడా మనకు శత్రువులే. ఎందుకు శత్రువులు అనంటే ఈ కార్యములు మనలను చేరవలసినటువంటి చోటుకు చేరనివ్వటము లేదు. అది ఈ కార్యములు మనలను చేరవలసినటువంటి చోటుకు చేరనీయటము లేదు. మరి ఈ కార్యములు మనల్ని చేరనివ్వటము లేదు గనక మనకు శత్రువులని మనం భావిస్తే మరి ఈ కార్యములకు పుట్టినిల్లు, ఈ కార్యములకు కర్మాగారము లేదా కారాగారం పుట్టినిల్లు అయినటువంటి ఈ శరీరము మనకు శత్రువా మిత్రువా? ఏమండి ఇప్పుడు దొంగతనం శత్రువు అని అన్నాం, కోపం శత్రువు అన్నాం, క్రోధం శత్రువు అన్నాం, జారత్వం శత్రువు అన్నాం, హత్యలు శత్రువులు అన్నాం. ఇవన్నీ దేనిలో నుండి వస్తున్నాయి? ఇవన్నీ శత్రువులైనప్పుడు, ఇవన్నీ శరీరంలో నుండి వస్తున్నప్పుడు మరి శరీరం మనకు శత్రువా మిత్రువా? ఎవరి శరీరం?
మంది శరీరాలు కాక మన శరీరమే మనకు శత్రువు. కానీ మనం ఏమంటావు తెలుసా, మా ఇంటి పక్కన ఒకటి ఉన్నది, దానికి నాకు శిడం అంటే వడది, అది సీటికి మాటికి మా ఇంటి మీదకి వస్తుంది, దాని పీడ ఎప్పుడు విడిగిపోతుందా అని నేను ఎదురు చూస్తున్నా. అంటే ఇప్పుడు మన శత్రువు ఎవరన్నమాట, మనం అనుకుంటా ఉంటాం. ఏమనుకుంటా ఉంటామంటే మన ఇంటి గెట్ల దగ్గర పంచాయతీలో వచ్చినప్పుడు, భూముల దగ్గర పంచాయతీలో వచ్చినప్పుడు, డబ్బులకు సంబంధించి పంచాయతీలో వచ్చినప్పుడు ఏమండి పక్కవారినో పాలివారినో ఏమండి ఇంకెవరినో మనం శత్రువులుగా భావిస్తూ ఉంటాం, శత్రువులుగా భావిస్తూ ఉంటాం. వారు శత్రువులని భావించి వారినో కంట పెట్టుకొని అవసరము ఏమండి ఆ సమయం వచ్చినప్పుడు, ఆ అదుపు ఏమండి మనకు వచ్చినప్పుడు, ఆ శత్రుత్వాన్ని ఆ పగను తీర్చుకునేటువంటి ప్రయత్నం మనము చేస్తూ ఉంటాం, ఆ ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉంటాం. కానీ వారెవరో శత్రువులు అని వారి మీద పగ తీర్చుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావే, ఇంతకీ వారితో కలిగి ఉన్నటువంటి శత్రుత్వం ఎంతకాలం, ఎంతకాలం అండి? నీ గెట్టు జరిపాడు, శత్రువు అయ్యాడు, ఏం తీసుకుపోతాడు, నీదేం పోతుంది? జరడు భూమి జరిగిందేమో, అయినా పోయేటప్పుడు నువ్వేం తీసుకుపోవు, ఆయనేం తీసుకుపోడు, ఆయనేం తీసుకుపోడు. భూమి మీద మనం కలిగి ఉండేటువంటి ఈ పగలు, ఈ కక్షలు, ఇవన్నీ కూడా, ఈ శత్రుత్వాలు మనం బ్రతికి ఉన్నన్నాళ్ళ మట్టుకు మాత్రమే ప్రభావము చూపెడతాయి. అంతేనా, మనం బ్రతికి ఉన్నన్నాళ్ళు మట్టుకే ఈ ప్రభావాన్ని చూపెడతాయి. మరణించిన తర్వాత మనకెవరు వీరు శత్రువులు కాదు. అప్పుడు కనువిప్పు కలుగుతుంది, అయినా అప్పుడు ప్రయోజనం ఏమీ ఉండదు. పిల్లరా, లోకములో మనుషుల మూలముగా ఉన్నది అని అనుకుంటున్నటువంటి ఈ శత్రుత్వం యొక్క ప్రభావము మనం బ్రతికి ఉన్నన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. కానీ అదే నీ శరీరం వలననైనటువంటి శత్రుత్వం యొక్క పర్యవసానము నీ బ్రతుకు కాలములో ప్రభావితం చూపుతుంది, నీవు మరణించిన తర్వాత సహితము నీ మీద ప్రభావితం చూపిస్తుంది. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీకు మనశ్శాంతి ఉండనివ్వదు, మరణించిన తర్వాత పరలోకము చేరనివ్వదు. ఇది ఇంకెంత భయంకరమైనది, పాలిపగ, కులకక్షల, మత కల్లోలాల, ఇవి బ్రతికి ఉన్నన్నాళ్ళు మాత్రమే నీకు ప్రమాదం. కానీ నీ శరీరం మూలంగా పుట్టుకొస్తున్నటువంటి సమస్యల పర్యవసానం ఏంటంటే, బ్రతికి ఉన్నన్నాళ్ళు మనకి మనశ్శాంతిని ఉండనివ్వదు, మరణించిన తర్వాత కూడా మనకి మరో జీవితాన్ని దక్కనివ్వదు. దీన్ని బట్టి చెప్పండి, పాలిపగా పెద్దదా? అంటే లోకములో పలాని వాళ్ళు మనం మనకు శత్రువులు అని ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళతో ఉన్నటువంటి శత్రుత్వం భయంకరమైనదా? మన శరీరంతో మనకున్నటువంటి శత్రుత్వం భయంకరమైనదా? మన శరీరంతో మనకున్నటువంటి పరిస్థితులు చాలా భయంకరమైనవి. కానీ దురదృష్టం ఏంటంటే, మన శరీరమును మనం ప్రేమిస్తాం, శత్రువులు అనబడుచున్నటువంటి మనుషులను మాత్రం మనము ద్వేషిస్తాం, పగ పెంచుకుంటాం, ఆ పగను తీర్చుకునేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటాం. కానీ నీ శరీరము నిన్ను పరలోకమే పోనివ్వటం లేదే, నీ శరీరము నిన్ను నిత్య జీవంలోనికే పోనివ్వటం లేదే. అలాంటి శరీరానికి మాత్రం టెన్షన్గా ఉదయం లేవగానే టిఫిన్లు, టీలు, కాఫీలు,
ఏమండి లంచ్లు, డిన్నర్లు, మటన్ మంచూరియాలు, చికెన్ 65లు, సలాడ్లు, ఫ్రూట్లు, ఏమండి ఇన్ని రకాలుగా పెంచి పోషించి నున్నగా తీర్చిదిద్దుతా ఉన్నాం వాటిని. ఎందుకు ఎందుకు మరింత బలంగా తయారై ఏది ఏమైనా నన్ను మాత్రం పగడ్బందీగా నరకంలోనికి తీసుకెళ్ళమనా? ఏమండి మన శరీరమే మన శత్రువు అని మనం ఎరగక మన శరీరంతో మనం మోసపోతున్నాం, మనం మోసపోతున్నాం. ప్రిలరా, యాకోబు పత్రిక 4:1 నుండి మనం చూసుకున్నట్లయితే, యాకోబు పత్రిక 4:1 నుండి తీసారా అందరు? అందరు తీయాలి. యాకోబు పత్రిక 4:1 నుండి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధాలు, ఫైటింగ్లు, ఫైటింగ్లు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? దేని నుండి కలుగుచున్నవి ఎప్పుడైనా మీరు ఆలోచించారా అంటున్నాడు. ఈ యుద్ధములు, ఈ పోరాటములు దేని నుండి కలుగుచున్నవంటే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అని అన్నాడు. ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి? ఎందుకు కొట్లాటలు జరుగుతున్నాయి? ఎందుకు చంపుకుంటున్నారు? ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? మీ శరీరములలో పోరాడేటువంటి భోగేచ్ఛలు, ఇచ్ఛ అంటే కోరిక, భోగేచ్ఛ అంటే ఉండవలసినటువంటి కోరిక కంటే మితిమీరి ఉండటం, మితిమీరి. ఏమండి మితిమీరి అని అంటే? పిల్లరా, ఆశ అని అంటాం, దురాశ అని అంటాం. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. అలాగే కోరిక ఉండొచ్చు కానీ భోగేచ్ఛ ఉండకూడదు, భోగేచ్ఛ ఉండకూడదు. ఈ భోగేచ్ఛల పర్యవసానమే, భోగేచ్ఛల పర్యవసానం. భోగేచ్ఛ ఉన్నటువంటి వాడు ఎలాంటి మనసుతో ఉంటాడంటే, అమితంగా సుఖించాలి, అమితంగా సంతోషపడాలి, అంతర్ముఖ ఆనందము పొందాలి, ఏమండి భోగ లాలసాలకు వెళ్ళాలి, ఏమండి తినాలి, త్రాగాలి, సుఖించాలి, సంతోషించాలి, అనుభవించాలి, హంగులు, ఆర్భాటములు, హంగులు, ఆర్భాటములు, సిరి సంపదలు, భూములు, స్థలాలు, బంగారము, అధికారము, ఇలా ఏది అవకాశము ఉంటే అదంతా కూడా అమితముగా అనుభవించాలనేటువంటి కోరికతో అవి దక్కించుకోవటానికి అవసరమైతే అడ్డదారులు కూడా తొక్కటం మూలంగా ఇదిగో ఇలాంటి సమస్యలు పుట్టుకొస్తాయి అని అంటున్నాడు. ఇలాంటి సమస్యలు పుట్టుకొస్తాయి. చూడండి, ఇంటిలో భార్యాభర్తల మధ్య జగడం ఎందుకొస్తుంది చెప్పండి? దీన్ని ప్రత్యేకంగా నేను అడగవలసిన అవసరం లేదనుకుంటున్నాను. స్త్రీలకు తెలుసు ఎందుకు వస్తాయో, అలాగే పురుషులకి కూడా తెలుసు భార్యాభర్తల మధ్య ఎందుకు వస్తాయి, ఏ విషయంలో వస్తాయో చెప్పండి. చూసారా, డబ్బు, ఇంకా బంగారం, అవునా, ఇంకా ఇంట్లో వస్తువులు, ఫ్రిడ్జ్ లేదే, కూలర్ లేదే, ఎల్ఈడి, ప్లాస్మా టీవీ లేదే. ప్రిల్లరా, భార్యాభర్తల మధ్య ఇంకా ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి, ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. చూడండి, అడిగిన వస్తువు కొనియలేదని విడాకులు తీసుకున్న భార్యలు లేరా చరిత్రలో? మన ఊళ్ళు ఉన్నారో లేరో కానీ, ఏమండి లోకం మీద మనం చూస్తే ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఏమండి అడిగిన వస్తువు కొనియలేదని విడాకులు, విడాకులు అంటే విడాకులు డైరెక్ట్ ఎలా మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది, అవునా, ఈ ఫైటింగ్ నుండి కూడా కాకపోతే
విడాకుల దాకా వెళుతుంది. అలాగే పురుషుడున్నాడు అనుకోండి, మరెవరో స్త్రీ మీద వ్యామోహం పెంచుకుని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసి వివాహం చేసుకున్నటువంటి భార్య ఇప్పుడు అందంగా లేదని విడిచిపెట్టినటువంటి వారు లేరా? ఇదంతా ఏం కోరిక? ఇదంతా కదా ఎందుకు జరుగుతున్నది? శరీరముల్లో పుట్టుకు ఏమన్నాడు అక్కడ, మీ శరీరముల్లో మీ శరీర అవయవాలలో అవయవాలు అంటే కన్ను ఒక అవయవం, నీ చెవి ఒక అవయవం, అవునా, నీ హృదయము ఒక అవయవం, ఇలా నువ్వు ఆలోచించుకుంటూ పోతే నీ శరీర అవయవాలలో పోరాడేటువంటి భోగేచ్ఛ కన్ను నజరు అని అంటాం. నజర్లో ఏదన్నా పడ్డదా? ఇక అంతే, అక్కడి నుండి స్టార్ట్ అవుతుందండి. తర్వాత చెవి, ఏమండి చెవి అంట, దీనికి ఏముండట, లోలకులు ఉండాలట. ఇవి లేకపోతే మందిలోనికి వెళ్ళటం నామూషిగా ఉంటుందట. అంటే ఇప్పుడు చెవి నీకు ఏమని చెప్పింది? లోలకులు కావాలి. మెడనట బోసిపోయి ఉందట, మెడ బోసిపోయి ఉందట. ఇప్పుడు నేను పెళ్ళికి పోవాలంటే, మీ చెల్లె పెళ్ళికి నేను రావాలంటే నాకు బ్రాస్లెట్ చేయిస్తావా లేదా? మీ చెల్లె పెళ్ళికి నేను రావాలంటే బ్రాస్లెట్ చేయించాలి. ఒకవేళ చేయించలేదా, నేను రాను, కుదరలేదు, చేయించలేదు, రాలేదు. ఇప్పుడు బంధువులంతా, మీ భార్య ఏదిరా, అయ్యగారికి కక్కలేడు, మింగలేడు, ఏమండి వస్తుంది అంటాడు, ఇంకా రాదు, ఏదో జరిగింది అని అనుకుంటారు. అందరూ ఇంటికెళ్తారు, ఏమండి అక్కడ పెద్ద రణరంగమే ప్రారంభమైపోతుంది. ఇలా శరీర అవయవాలు అని చెప్పుకుంటూ ఒక్కొక్క దాన్ని వర్ణించుకుంటూ వస్తేనండి, అదే మనకు ఒక పాఠమై కూర్చుంటుంది, అదే మనకు ఒక పాఠమై కూర్చుంటుంది. ఇకపోతే ఈరోజు చూడండి, భార్యాభర్తల మధ్య ఒక జగడం అయితే ఆ తదుపరి స్టెప్ ఎవరిది? పాలిపగలు అంటే అన్నదమ్ముల మధ్య వైరుధ్యం. ఏమండి పుట్టింది ఒక గర్భములో నుండి, పుట్టింది ఒక తల్లిలో నుండి వచ్చినటువంటి అన్నదమ్ములే, ఈ అన్నదమ్ముల మధ్యనట పాలిపగలు. ఏమండి ఇది ఎంత సింపుల్గా నోటితో మాట్లాడుకుంటున్నానంటే ఎంతైనా పాలిపగలు కదండి, అంటే ఒక ఉదాహరణగా మారిపోయింది అది. ఏమండి అంటే అన్నదమ్ములుగా పుట్టినందుకు పగదారులై ఉండాలా, అన్నదమ్ములుగా పుట్టినందుకు కక్షదారులై ఉండాలా? ఎందుకు వస్తాయి మరి అన్నదమ్ముల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ఎందుకు వస్తాయండి కక్షలు, ఎందుకు వస్తాయి చెప్పండి? అంటే ఆస్తుల పంపకాలలో ఏదో తేడా జరిగింది అని. ఈసం ఎత్తు వాడికి ఎక్కువ పోవటానికి వీల్లేదు, ఒకవేళ పోయింది అనుకో అట్లెట్లా పోతుంది. నా తమ్ముడే కదా పునీతి అని అనుకోడు, ఏమండి లేదా నా అన్నే కదా పునీతి అని అనుకోడు. లేదు, అమ్మ కడుపున అందరం సమానంగా పుట్టాం, అయినప్పుడు వాడికి ఎంత దక్కిందో నాకు అంత దక్కాలి, ఎక్కువ పోయిందా తలకాయలు పగలాలి. అన్నదమ్ములు తలకాయలు పలుకొట్టుకోలే, తలకాయలేం కర్మ, ప్రాణాలే తీసుకున్నారు. ఎందుకు భూమి పోయిందని, అవునా బంగారం పోయిందని, డబ్బులు పోయాయి అని వారి మధ్య ఏదో ద్వేషం. ఆ తర్వాత ఊర్ల మధ్య జగడాలు, జిల్లాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఏమండి దేశాల మధ్య ఎందుకు జరుగుతాయండి? రాష్ట్రాల మధ్య జరుగుతున్నాయి ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి ఏమి లొల్లి, నీళ్ళ లొల్లి. ఏమండి నీళ్ళ లొల్లి
దేవుడిచ్చినటువంటి ఈ ప్రకృతి వనరుని స్వార్థం లేకుండా వాడుకుంటే అందరికీ సరిపోతాయి. కానీ స్వార్థంతో ఎదుటివాడు గొంతెండి చచ్చినా పర్వాలేదు, కానీ నా నేలలో కురిసిన నీరు నాకే దక్కాలని డ్యాములు కట్టడం మూలంగా ఆ మధ్యలో మీకు తెలుసు మంత్రులు మినిస్టర్లు సహితం దెబ్బలు తినవలసి వచ్చింది. ఆ వారేంది ఎందుకు దెబ్బలు తిన్నారంటే మరి రేపు ఓట్లు పడాలి. ఏమండి ప్రిల్లరా, రాష్ట్రాల మధ్య జగడాలు, అలాగే దేశాల మధ్య జగడాలు, దేశాల మధ్య జగడాలు. పాకిస్తాన్ ఇండియాకి పడదు, ఇండియాకి చైనాకు పడదు, అమెరికాకు రష్యాకు పడదు, అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్కు పడదు, అమెరికాకి కువైట్కి పడ, ఇరాక్కి పడదు, ఇరాన్కి పడదు. ఎందుకు ఎందుకు ప్రిల్లరా? ఏమండి వాస్తవ ఆధీన రేఖలు దాటేస్తున్నారని ఒకరు మా దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కొల్లగొట్టుకుపోతున్నారని మరొకరు. ఈ రకంగా దేశాల మధ్య యుద్ధాలు చోటు చేసుకున్నాయి. ఎవరు మీకు ఎవరైనా చరిత్రలో ఐడియా ఉందండి? కువైట్కి ఇరాక్కి యుద్ధం ఎందుకు జరిగింది, లేదా ఇరాక్కి అమెరికాకి యుద్ధం ఎందుకు జరిగింది సద్దాం హుస్సేన్ హయాంలో? కువైట్లో నూనె బావులు ఉన్నాయి, పెట్రోలియం, వాటిని హస్తగతం చేసుకోవాలనేటువంటి కుతంత్రముతో అమెరికా కువైట్కు మద్దతిస్తున్నామనేటువంటి పేరుతో ఇరాక్ మీద యుద్ధం చేసి అరాచకంగా ప్రాణాలను మట్టుపెట్టి కువైటు బావులను హస్తగతం చేసుకున్నది. అంటే ఆ కువైట్లో దొరికేటువంటి ఆ ఇంధనముపై కన్నుబడినటువంటి వాళ్ళు యుద్ధానికి నాంది పలికారు. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది, రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది చెప్పగలరా మీలో ఎవరైనా? ఏమండి మీకు తెలుసు, ఒకే ఒక్కడు వాడు, వాడెవడు? హిట్లర్. వాడిలో పుట్టుకొచ్చినటువంటి స్వార్థం ఏంటది, ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యం కింద నేను పరిపాలించాలి, ప్రపంచమంతా నా గుత్తాధిపత్యములో ఉండాలి, ఈ ప్రపంచాన్ని నేను ఏలాలి అనేటువంటి ఒక వ్యామోహం అది రెండు ప్రపంచ యుద్ధాలకి దారితీసింది. దాని మూలంగా లక్షల ప్రాణాలు మట్టుపెట్టబడ్డాయి, దాని మూలంగా ఆర్థిక మాంద్యము ఏర్పడింది, కొన్ని కోట్ల బిలియన్ కోట్ల ఆస్తుల నష్టం. హిరోషిమా నాగసాకి ఇప్పటికీ గడ్డి మొలవనటువంటి పరిస్థితి. కారణం ఒక్కడిలో పుట్టుకొచ్చినటువంటి కోరిక, అలాగే సద్దాం హుస్సేన్ కొన్ని దశాబ్దాలు ఏకఛత్రాధిపత్యంతో ఇరాక్ను పరిపాలించాడు. అయితే తాను పరిపాలిస్తున్నటువంటి కాలంలో ప్రతిపక్షపు వాళ్ళు తన అధికారాన్ని కూలదోసేటువంటి ప్రయత్నము జరుగుతున్నదని అనుమానించినటువంటి తరుణములో, ఏమంటే ముస్లింలలో ఉన్నటువంటి రెండు వర్గ భేదాలను ఆసరగా చేసుకుని సున్నీలని షియాలని తేడాను ఏమండి తాను దృష్టిలో పెట్టుకుని ఏం చేశాడంటే, షియా వర్గానికి చెందినటువంటి తన ఏమండి ఉనికిని, తన అధికారాన్ని, తన హుకుమును, తన బలాన్ని చాటి చెప్పుకోవటానికి శత్రు గుండెల్లో గుబులు పుట్టించడానికి తాను చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, షియా తెగకు సంబంధించినటువంటి ఆ ముస్లిం సోదరీమణులు గర్భము ధరించినప్పుడు దిగంబరత్వంతో నిలబెట్టి గర్భాలను నిలువుగా చీల్చాడు. దేనికోసం తెలుసా? నేను అధికారంలో ఉండాలి, ఈ రాజ్యమంతా నాగుపిటిలో ఉండాలి, ఈ ప్రజలందరూ నేను చెప్పినట్టుగా వినాలి, ఇప్పుడు ఈ దేశంలో దొరికేటువంటి సిరి సంపదలన్నీ నాకే దక్కాలి. వాడు కట్టుకున్న ఒక బాత్రూం ఖరీదండి 200 కోట్లు. ఒక బాత్రూం ఖరీదే 200 కోట్లు అయితే బెడ్రూమ్ ఖరీదు, ఇక వాడు ఏమండి వాడు ఉండే ఇల్లు మొత్తం ఖరీదు చెప్పండి, వాని వాహనం ఖరీదు చెప్పండి, వారి భోగ విలాసాల ఖరీదు చెప్పండి,
విలాసాల కరిత చెప్పండి. ఆ విలాసాలు అనుభవించాలనేటువంటి దురుద్దేశంతోటే చూడండి భ్రూణహత్యలు చేశాడు, భ్రూణహత్యలు చేశాడు. ఇలా దేశాల మధ్య అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చూడండి కుల కొట్లాటలు. ఈ గజ్జి ఎవరికి ఉంది? ఈ గజ్జి రాజకీయ నేతల్లో నుండి పుట్టుకొస్తున్నది. ఏమండి, ఓటు బ్యాంకును పెంపొందించుకోవటం కోసం కులాలను ఆసరగా చేసుకొని వ్యక్తులను వెంటబెట్టుకొని ఎర్రలాంటి వాటిని ఆశ చూపించి వారిలో రెచ్చగొట్టి కుల కొట్లాటలను తీసుకొస్తున్నారు. ఏమండి, రిజర్వేషన్ ఎవరికి అవసరం అండి? రిజర్వేషన్ ఎవరికి అవసరం? ఈ రిజర్వేషన్ ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఏమండి, తత్కాలికంగా నాకు సీటు దొరుకుతుందనో ఉద్యోగం వస్తుందనో వీళ్ళు అనుకుంటున్నారే కానీ దీర్ఘకాలంలో రాజకీయ లబ్ధిని పొందుకోవటానికే వారు పన్నుతున్నటువంటి పన్నాగం. నిజంగా వారిలో గనక ఏ స్వార్థం లేకపోతే, వారిలో గనక నిజంగా ప్రజల మీద ప్రేమే ఉంటే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి ఈ 20 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అందరికీ అన్ని వసతులు కల్పించగలిగినటువంటి వారై ఉండాలి. ఆ వసతులే గనక కల్పించగలిగితే ఈరోజు ఎవరికి ఏ రిజర్వేషన్ మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉండదు. ఏ రిజర్వేషన్ అవసరమే ఉండదు అని అనుకుంటే కులాల ప్రస్తావనే రాదు. వస్తున్నది అని అంటే రాజకీయ నేతల స్వార్థం. ఇక ఆ తర్వాత మత కల్లోలాలు, మత కల్లోలాలు. ప్రిల్లరా, దేవుని పేరు చెప్పి దేవుని పేరట మతం ముసుగులో మారణ హోమాలను సృష్టిస్తున్నారు. భక్తుల పేరటానే ఏమండి కుత్తుకలని తెగ నరుకుతున్నారు. వీళ్ళు భక్తులా కాదు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దోపిడికి ఎగబడిన దొంగలు, దొంగలు. ఇలా ఆలోచించుకుంటే పోతేనండి ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇష్యూ ఎందుకు వచ్చిందో తెలుసు? ఏమండి, ప్రతి దాని వెనకాల ఒక స్వార్థపుట ఆలోచన దాక్కొని ఉంది, దాక్కొని ఉంది. ప్రిల్లరా, ఓకే, ఇప్పుడు తెలంగాణకు నష్టం జరుగుతున్నది కదా అంటే, నష్టం జరుగుతున్నది తెలంగాణకు నష్టం జరుగుతున్నది అంటే ఎవరు చేశారు నష్టం? ఆంధ్ర వాళ్ళు చేశారు అనటం. ఆంధ్ర వాళ్ళు చేశారు అని అంటే మరి ఆంధ్ర వాళ్ళలో ఏదో ఒకటి ఉంది కదా, ఆంధ్ర వాళ్ళ శరీరాలలో, అంతే కదా, అంతే కదా, అందులో ఉంటేనే కదా ఈ సమస్య మనకు ఉత్పన్నమైంది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఒక మాట అంటున్నారు, ఏమంటున్నారు అని అంటే తెలంగాణకి ఏదైనా వెనకబడినట్టుగా ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వచ్చు, దానికి మేము సమ్మతమే అని అంటున్నారు. అంటే వెనకబడి ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వచ్చు అంటే వెనకబడి ఉన్నదనే సంగతి వారే ఒప్పుకుంటున్నారు కదా, వెనకబడి ఉన్నదనే సంగతి వారే ఒప్పుకుంటున్నారు. వెనకబడి ఉన్నదని ఒప్పుకుంటున్నారంటే మరి వెనకబడి ఉండటానికి గల కారకులు ఎవరు? ఈ 60 సంవత్సరాల కాలంలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి వారు ఆంధ్ర వాళ్ళే కదా, మరి వారి పరిపాలనలోనే తెలంగాణ వెనకబడ్డది అని అంటే గల కారకులు ఎవరు? గల కారణం ఏంటి? గల కారణం ఏంటి? వారి సింహాసనాలు, వారి అధికారాలు, వారి సంపాదనల మీద వారు కన్ను పెట్టుకున్నారే తప్పితే ప్రజల భాగోగుల మీద వారు కన్ను పెట్టలేదు. ఇలా ఆలోచించుకుంటూ పోతే వ్యక్తులు మొదలుకొని సంస్థల వరకు, సమాజాల వరకు ఈ వర్గ పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయంటే మనుషుల శరీర అవయవాలలో చోటు చేసుకున్నటువంటి భోగేచ్ఛ, భోగేచ్ఛ. పిల్లరా, ఇది నా శరీర అవయవాలలో ఉంటుంది, మీ శరీర అవయవాలలో ఉంటుంది. నా శరీరం చక్కనిది అని చెప్పుకోవటానికి వీల్లేదు. ఏమండి, ఏమంటాం కదా శుద్ధ పూస అని చెప్పుకోవటానికి ఏమీ లేదు. అందరి శరీరములు ఒకటే, అందరి శరీరములు ఒకటే. అందరి శరీరాలలో ఇలాంటి దురాలోచనలు ఉంటాయి, ఇలాంటి కోరికలు ఉంటాయి, ఇలాంటి స్వార్థపుట ఆలోచనలు ఉంటాయి. అందుకే అంటున్నాడు, మళ్ళీ చదవండి ఒకసారి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా, మీ భోగేచ్ఛల నుండియే కదా. ప్రిల్లరా, అవయవాలన్నీ కలిస్తే శరీరం, ఈ శరీర అంతరంగములో ఒక అవయవం ఉంటుంది, దాని పేరు హృదయం.
దాని పేరు హృదయం. హృదయాన్ని గురించి ఎన్నో కవితలు వచ్చాయి, ఆ హృదయాన్ని గురించి ఎన్నో పాటలు పాడారు మాధుర్యంగా. ఏమండి ఆ హృదయపు గొప్పతనాన్ని విశ్లేషించుకుంటూ ఎన్నో శ్లాఘపూరితమైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఆ హృదయం ఎంత భయంకరమైనదో తెలుసా? ఏమండి హృదయములో ఏమండి హృదయము అనేటువంటిది ప్రేమకు చిహ్నమని వర్ణించారు. ఏమండి హృదయములో చోటు కావాలని కోరుకున్నారు. నా హృదయాన్ని నీకే ఇస్తున్నానని దాతృత్వము కలిగి ఉన్నట్లుగా ప్రకటించారు. కానీ ఆ హృదయం యొక్క అసలు రంగేంటి అని మనం ఆలోచించగలిగితే ప్రిలారా చూడండి, యిర్మీయా గ్రంథము 17:9 మనం చూడగలిగినట్లయితే, యిర్మీయా గ్రంథము 17:9 అందరు తీయాలి, 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏమండి హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయాలు ఉన్నాయా మీకు? లేవా? ఉన్నాయి. మనందరికీ హృదయాలు ఉన్నాయి, మనందరికీ హృదయాలు ఉన్నాయి. అయితే ఈ హృదయం యొక్క తత్వం ఎలాంటిదట? ఎలాంటిదట ఇది? ఎలాంటిదట? హృదయం మంచిదా చెడ్డదా? ఏమండి మోసకరమైనది. మామూలు మోసకరమైనది అనుకుంటున్నారా? ఏమండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నీ పక్కింటోడి కంటేనా? అవును, నీ పక్కింటోడి కంటే మోసకరమైనది. వ్యాపారం చేసేటోడి కంటేనా? అవును, వాడికంటే మోసకరమైనది. వాడికంటే మోసకరమైనది. నీ శత్రువు కంటేనా? అవును, నీ శత్రువు కంటే మోసకరమైనది. నీ శత్రువు కంటే మోసకరమైనది. మీ విరోధి అయినటువంటి అపవాది అని మనం చదువుకున్నాం, అంటే సాతాను. సాతాను వాడు ఒక మోసగాడు, అవునా? మన ఆదాము అవ్వలను మోసం చేసిన వాడు ఇప్పటికీ తరతరాల నుండి అందరినీ మోసం చేస్తున్నటువంటి వాడు, మోసం చేస్తున్నాడు వాడు. మోసగాడు అండి, భయంకరమైనటువంటి మోసగాడు వాడు. అయితే ఇక్కడ హృదయం గురించి ఇంకేం చెప్పబడుతుంది? అన్నిటికంటే మోసకరమైనది అని అంటే సాతాను కంటే కూడా మోసకరమైనది. ఏంటిది అది? హృదయం. ఎవరి హృదయం? నీ హృదయం లేదా నా హృదయం? నా హృదయం. నా హృదయము, నా హృదయము ఎవరికంటే మోసకరమైనది? మన విరోధి అయినటువంటి అపవాది కంటే మోసకరమైనది. మనం ఎప్పుడు వాడిని ఆడిపోసుకుంటూ ఉంటాం, ఎవరిని? సాతానుని. వాడు అలాంటోడు ఇలాంటోడు, దుష్టుడు, దుర్మార్గుడు, మూర్ఖుడు, అవునా? మన విరోధి, అపవాది అని చెప్పి వాణ్ణి ఆడిపోసుకుంటూ ఉంటాం. కానీ వాడికంటే మోసకరమైనది మన హృదయము. మన హృదయం, మన హృదయాన్ని మనం ఎప్పుడైనా తిట్టుకున్నావా? కనీసం మన హృదయం మనల్ని మోసం చేస్తుంది అని మనం గుర్తించామా? ఏమండి దొంగతనం చేసే ప్రతి వాడికి మనస్సు చెబుతుంది దొంగతనం చేయకూడదు, ఇది మంచిది కాదు అని. అవినీతిలో లంచాలు తీసుకుంటూ పట్టుబడుతూనే ఉన్నారు, అయినా లంచాలు మాత్రం ఆగటము లేదు. మరి ఈ లంచం తీసుకుంటానికి తెలియదా? లంచం తీసుకోవడం తప్పని కానీ, లేదా ఈ లంచం తీసుకుంటున్నప్పుడు ఏసీబీ లాంటి వాళ్ళు వచ్చి పట్టుకుంటే నా ఉద్యోగం ఊడిపోతుందని, లేదంటే సమాజంలో నా పరువు పోతుంది అని వాడికి తెలియదా? తెలుసు. అయినా ఎన్నో జరిగాయి, జరిగిన ఉదంతాలు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతాయని తెలుసు, తెలిసి కూడా లంచము తీసుకుంటూ ఉంటాడు. ఎందుకు?
లంచం తీసుకుంటే తప్పని తెలుసు, లంచం తీసుకుంటే ఏసీబీ వాళ్ళు దాడి చేస్తారని తెలుసు, పరువు పోతుందని తెలుసు, ఉద్యోగం పోతుందని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా ఈ మరలా లంచం తీసుకోవాలనేటువంటి ఆ దుర్బుద్ధి వాడిలో ఎందుకు కలుగుతున్నది అనంటే, ప్రియులరా ఇదిగో వాడిలో మోసకరమైనది ఒకటి ఉంది, దాని పేరే హృదయం, ముద్దుల హృదయం. వాడేమంటాడో తెలుసా, నిజమే అయినా నువ్వు దొరుకుతావని ఎందుకు అనుకుంటున్నా, దొరికితే నిజమే, దొరికితే పరువు పోతుంది, ఉద్యోగం పోతుంది, ఇంకా సమస్యలు ఉంటాయి, కానీ దొరుకుతావని ఎందుకు అనుకుంటున్నా. ధైర్యంగా ఉండు. ఒకవేళ దొరికితే, అసలు నువ్వు దొరకవు, కానీ ఒకవేళ దొరికితే అప్పుడు చూసుకుందాంలే. దొరికినప్పుడు కదా, దొరికినప్పుడు ఏదో ఒక ఉపాయం ఉండకపోదులే, ఏదో ఒక మార్గం, ఏదో ఒక పరిష్కారము ఉండకపోదులే. లోన ఏదో ఒక ధైర్యం మరలా నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది, ఏదో నిన్ను బలపరుస్తూ ఉంటుంది. అదేదో కాదు, నీ హృదయం. కసబండి ఆ మధ్యలో బాంబే దాడిలో పాల్గొన్నటువంటి వాడు, పాకిస్తాన్ వాస్తవ్యుడు, పుట్టుకతో పేదవాడండి. ఆ పేదరికాన్ని అనుభవించి ఇక ఆకలితో ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఆవురావురా అని ఉంటామో, ఆవురావురా అని ఉన్నప్పుడు మటనా చికెనా కారం పొడా ఏం చూడం, ఏదో ఒక లోన పడాలి, ఆకలి తీరాలి. అలాగే పైస ముఖం ఎరగనటువంటి ఆ వ్యక్తి వాస్తవానికి అంత దరిద్రుడు అనమాట, అంత పేదవాడు. అలాంటి వాడికండి ఈ ఉగ్రవాదులు లక్షల ఆశలు చూపెట్టారు. ఎన్నడు పైస ముఖం ఎరగని వాడికి కట్టలు చూపిస్తే ఏమైపోతాడండి. వెంటనే నేను అనుభవించకపోయినా నా కుటుంబము పేదరికము పోవాలి అనుకున్నాడు. మీరు చెప్పిన పని చేస్తాను అని డబ్బులు తీసుకున్నాడు. కానీ అప్పుడు ఆయన హృదయం ఆయనకు చెప్పదా ఇది తప్పు అని, చెబుతుంది. తప్పని చెప్పినా కూడా తన హృదయం తనకిచ్చేటువంటి ధైర్యం ఏంటంటే, నువ్వు తప్పు అని కూర్చుంటే ఇన్ని రోజులు నీ కడుపు నిండిందా? నిండలేదే. ఎవడికి తప్పు, ఏం తప్పు కానీ అని అంటుంది. మరి ఇలా తీసుకొని చంపటం మూలంగా, నాలాంటి ఒక వ్యక్తిని చంపటం మూలంగా మరి అది ఎంత భయంకరమైనటువంటి తప్పిదమవుతుంది, దోషమవుతుంది, పాపమవుతుంది అని అన్నప్పుడు, నువ్వు ఎవడి ప్రాణాలు తీస్తే పాపము అని అనుకుంటున్నావు? ఇన్నాళ్ళు నీ ప్రాణమే పోతుంటే నిన్ను పట్టించుకున్నాడెవడు? అదొక ధైర్యం, మళ్ళీ అదొక ప్రోద్బలం, ప్రోత్సహించటం. ఆ తర్వాత సరే నేను ప్రాణాలను తీస్తాను. ఒకవేళ పట్టుబడితే పట్టుబడతావని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అదొకటి. తర్వాత ఒకవేళ పట్టుబడ్డా, చరిత్రలో చూడలేదా ఉగ్రవాదులు తమ వాళ్ళను విడిపించుకోవటానికి ఎన్నిసార్లు ఏరోప్లేన్ లాంటి వాటిని హైజాకులు చేసి బ్లాక్మెయిల్ చేసి తన వాళ్ళను విడిపించుకోలేదు? ఎదుగో నిన్ను విడిపించటానికి కూడా నీ పెద్దలు ఉంటారు. అసలు నువ్వు పట్టుబడతావనుకోవటం మొదటి పొరపాటు, పట్టుబడినా ఎవరు విడిపించరు అని అనుకోవటం రెండవ పొరపాటు, నిన్ను విడిపిస్తారు. పట్టుబడిన తర్వాత అప్పటికి ఆ సంగతి చూసుకుందంలే, అప్పటి పరిష్కారాన్ని అప్పుడు వెతుక్కుందాములే అని లోన ఏదో ఒకటి ధైర్యము చెబుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రోత్సహించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదేదో కాదు, హృదయమే
హృదయమే. ఇప్పుడు కసబను ఎవరు మోసం చేశారనుకుంటున్నారు? ఆడెవడ బిన్ లాడెన్ అనుకుంటే పొరపాటు. బిన్ లాడెన్ కంటే మోసగాడు హృదయం. బిన్ లాడెన్ కంటే మోసకరమైనది హృదయం. కసబును మోసం చేసింది బిన్ లాడెన్ కాదు, కసబును మోసం చేసింది కసబు హృదయం. సద్దాం హుస్సేన్ మోసం చేసింది సద్దాం హృదయం, సద్దాం హుస్సేన్ యొక్క హృదయం. ఏమండి ప్రభాకరన్ పిళ్ళైని ఆయనను మోసం చేసింది ఆయన హృదయం, వీరప్పన్ని ఆయన మోసం చేసింది ఆయన హృదయం. ఇలా దొంగలు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, మోసగాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలా తప్పులు చేస్తున్నారంటే గల కారణం ఏంటో తెలుసా? వారి హృదయము వారిని మోసం చేస్తుంది. ఏం కాదులే, పర్వాలేదులే, చూసుకుందాములే అని వారిని ఎగదోస్తుంది, ఎగదోస్తుంది, ఎగదోస్తుంది. అందుకే అక్కడ ఏమన్నాడు చూడండి, మీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? అది ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. మనం మన దృష్టిలో ఇప్పుడు ఘోరమైన వ్యాధి ఏంటంటే క్యాన్సర్, ఎయిడ్స్ కదా. క్యాన్సర్ ఉన్నది అని తెలిసినా దగ్గర రానియం, ఎయిడ్స్ ఉన్నదని తెలిస్తే ఇంకా అసలే దగ్గర రానియం, దగ్గర రాని. కానీ ప్రియులారా, ఈ క్యాన్సర్ ఎయిడ్స్ వస్తే శరీరాలు చస్తాయి, ఆత్మకేం ప్రాబ్లం లేదు, ఆత్మకేం ప్రాబ్లం లేదు. కానీ హృదయానికి రోగం వస్తే శరీరము చస్తుంది, ఆత్మ కూడా చస్తుంది, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు అంటే, అది ఘోరమైన వ్యాధి కలది. దానికి ఉన్నటువంటి వ్యాధి ఏంటంటే, దానికి ఉన్నటువంటి వ్యాధి ఏంటంటే, ఎంత ఇచ్చినా చాలు అని అనదు. ఇప్పుడు మనం 1/2 కేజీ రైస్ తింటే కడుపు నిండితే చాలు అని అంటాం. అంటే అతడితో చాలు అంటున్నాడంటే వాడు ఆరోగ్యంగానే ఉన్నాడని దాని అర్థం. నువ్వు కిలోల కొద్ది పెట్టినా ఇంకా అదే అంటున్నాడు అనుకో, అది ఆరోగ్యమా జబ్బా? ఏమండి ఈ పేషెంట్లు ఏమంటారు మీకు తెలుసా? ఏమో ఒబేసిటీ, ఏంటిది ఊబకాయ టైపు ఉంటుంది బాగా వాళ్ళు. అదే మామూలు జపాన్లో ఎక్కువ ఉంటారు సుమోలు, సుమోలు. ఏమండి వాళ్ళకి పాపం ఆకలి మీద ఆకలి, ఆకలి మీద ఆకలి, ఆకలి మీద ఆకలి అవుతుంది. నువ్వు ఇక డాక్షాలు తీసుకొచ్చి పెట్టినా కుంభకర్ణలాగా తింటూనే ఉంటారు, మళ్ళీ మమ్మీ అంటూనే ఉంటారు, వాళ్ళు తింటూనే ఉంటారు, మమ్మీ అంటూనే ఉంటారు. అది ఆరోగ్యమా అనారోగ్యమా? అనారోగ్యం. అలాగే నీ హృదయము ఏమండి, ఒక కోరికకు కొంత మేరకు పరిమితం కాకుండా అది కావాలి, ఇది కావాలి, అది చేద్దాం, ఇది చేద్దాం, అక్కడికి ఇక్కడికి అని ఇంకా 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 అని కోరుకుంటున్నదంటే అది ఆరోగ్యమా అనారోగ్యమా? అది అనారోగ్యం. అందుకే ఏమంటున్నాడు అక్కడ, ఘోరమైన వ్యాధి కలది. ఎంత ఘోరమైనదంటే అది భయంకరమైన క్యాన్సర్ కంటే, అతి భయంకరమైనటువంటి ఎయిడ్స్ కంటే భయంకరమైన రోగం అది. మనమేమో క్యాన్సర్ రోగస్తులను చూసి జాలిపడుతున్నాం, ఎయిడ్స్ రోగగ్రస్తులను చూసి జాలిపడుతున్నాం, జాలిపడుతున్నాం, దూరం పెడుతున్నాం. అవునా? జాలి పడుతున్నాం చూడు, అయ్యో ఎయిడ్స్ అట ఆయనకి అని అంట. అవునా? ఆయన మన ఇంటికి వస్తాడట, మన ఇంటికి వస్తాడా, వద్దని చెప్పుకుంటా, వద్దని చెప్పుకుంటా. కానీ దానికంటే ఘోరమైన వ్యాధి కలిగింది ఎక్కడుంది? నీ ఇంట్లో కాదు, నీ నట్టింట్లో కాదు, నీ ఒంటిలోనే ఉన్నది. నీ ఒంటిలో భయంకరమైన రోగం కలిగిన హృదయాన్ని మాత్రం నువ్వేం చేస్తున్నావు? నా హృదయమా అని వాడుకుంటున్నావు. నీ హృదయాన్ని గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నావు, కానీ ప్రియులారా, మన హృదయం మంచిది కాదు. మరి హృదయం దేనికి సంబంధించింది? శరీరములో ఒక భాగం. ఏమండి శరీరంలో ఒక భాగం, అది శరీరంలో ఒక భాగం.
ప్రిల్లరా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, పరలోక సంబంధమైన అసలే కావు, నీ హృదయం నిన్ను మోసం చేస్తాను, ఇవి లోక సంబంధమైనవి, ఇవి లోక సంబంధమైనవి. ఏమంటున్నాడు చూడండి, లోకములో ఉన్నదంతయు అనగా అంటే లోకములో ఏ ఏ చెడు ఉన్నదని నువ్వు అనుకుంటున్నావో, లోకములో ఏదేది భయంకరమైనదని నువ్వు అనుకుంటున్నావో, అదంతయు కూడా అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇదేంటి అసలు అసలు దేవుడు సృష్టించకుండా సృష్టించబడింది ఏదైనా ఉందా లోకంలో? అది లోకము నుండి వచ్చిందే అంటే దాని అర్థం ఏంటి? అసలు మరి లోకము నుండే వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ప్రియులరా, మన పిల్లలకి మనం వారసత్వంగా ఆస్తిపాస్తులే ఇస్తున్నామని అనుకుంటే పొరపాటు. మన పిల్లలకి వారసత్వంగా రోగాలను కూడా ఇస్తాం. అదే సమయంలో మంచి చెడు అనేటువంటి గుణాలను కూడా ఇస్తాం. తల్లిదండ్రులు పిల్లలను పెంచేటువంటి క్రమములో వారు ఏ విధంగానైతే నడుచుకుంటారో పిల్లలు వాటిని నేర్చుకుంటారు, గమనిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం అలా వెళ్తుందా అని, కానీ పెద్దలు కూడా గమనించనంత నిశితంగా చిన్నపిల్లలు గమనిస్తూ ఉంటారు. అది అవసరాన్ని బట్టే కావచ్చు, నువ్వు అబద్ధమాడుతుండొచ్చు, అవసరాన్ని బట్టి నువ్వు అక్కడ అబద్ధమాడుతావు. అంటే అప్పుడు నీ పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు అక్కడ? అవసరాలను బట్టి అప్పుడప్పుడు అబద్ధాలు కూడా ఆడొచ్చు. నన్ను తిడితే నేను ఊరుకుంటానా అని అంటావు తిట్టినప్పుడు. అరే అట్లేం తిడుతున్నామే, కొంచెం నెమ్మదిగా ఉండు, మన క్రైస్తవులమే పరుగు పోతుంది. వాడు తిడితే నేను ఊరుకుంటానా అంటే అప్పుడు పిల్లవాడు ఏం గమనిస్తాడనమాట, అంటే వాడు తిట్టినప్పుడు మనం తిట్టొచ్చు అన్నమాట. అవునా, వాడు కొడితే మనం కొట్టచ్చు, వాడు చంపితే మనం చంపొచ్చు, వాడు గెట్టు జరిపితే మనం జరపచ్చు. ఇలాంటివన్నీ ఎవరి నుండి నేర్చుకుంటారనుకుంటున్నారు? పెద్దల నుండే పిల్లలు నేర్చుకుంటారు. ఇక సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అనబడుచున్నటువంటి వారు, వాళ్ళు రాజకీయవేత్తలు, ఈ మీడియా ప్రతినిధులు, ఏమండి ఈ యొక్క ఫిల్మ్ సంబంధమైనటువంటి పద్మశ్రీలు, పద్మభూషణ్ అవార్డులు పొందుకున్నటువంటి వీళ్ళందరూ కూడా, మరి ఈ టీవీ మాధ్యమాల ద్వారా ఏం ప్రసారాలు చేస్తున్నారు, ఏమేమి ప్రసారాలు చేస్తున్నారో మనకు తెలుసు. పిల్లలు నేర్చుకోకూడని వాటిని వారు ప్రసారాలు చేస్తున్నారు. మరి ప్రసారాలు చేయటం మూలంగా టీవీలో వస్తుంది, ఆ టీవీ మన ఇంట్లో పెట్టుకున్నాం, మనము ఏమండి ప్రార్థన చేసి మరీ ప్రారంభించినటువంటి ఆ టీవీలో వచ్చేట ప్రోగ్రాములు ఇప్పుడు తప్పు అని అనుకుంటాడా పిల్లోడు? అనుకుంటాడా చెప్పండి? అనుకోడు. ఇప్పుడు వీటినన్నింటినీ ఏం చేస్తూ ఉంటాడు? నేర్చుకుంటా ఉంటాడు. అందుకే వీడిలో కలిగేటువంటి ఆ నేత్రాశ, ఆ శరీరాశ ఏమండి, ఆ జీవపు డంబము ఎక్కడి నుండి నేర్చుకున్నాడు? ఇది దేవుడేమైనా నూరిపోశాడా వాడికి? నూరిపోయలేదు. తల్లిదండ్రులుతో బుట్టువులు, కుటుంబ సభ్యులు, ఈ సమాజమే వాడికి ఉగ్గుపాల మాదిరిగా నూరిపోసింది.
లేకుంటే వాడికేం తెలుసు? ఏమంటే కండ్లు చెవులు లేకుండా పుట్టినంత అదృష్టవంతుడు మరొకళ్ళు లేడండి ఈ ప్రపంచంలో. వాళ్ళని చూసి మనం జాలి పడతాం, కానీ అసలు జాలి పడవలసింది మన మీద, అవునా? ఎందుకంటే తెలుసా, కండ్లు లేవనుకోండి సమాజంలో ఏం జరుగుతుందో వాడు చూడలేడు, చెవులు లేవనుకోండి అసలు ఏమీ వినలేడు. అయినప్పుడు వానికి మంచి చెడు అనేటువంటిది ఏది తెలియదండి, ఏది తెలియదు. ఏది తెలియదు అంటే ఎవరితో సమానమో తెలుసా, పండు తినని వాడితో సమానం. మీకు అర్థమైంది పాయింట్? పండు తినని ఆదాము గొప్పనా, పండు తిన్న ఆదాము గొప్పనా? ఎందుకో పండు తినడం మూలంగా ఏమొచ్చింది, పాపం వచ్చిందా? అంతకంటే ముందు పాయింట్ మాట్లాడండి, మంచి చెడులు తెలిసినాయి. ఇప్పుడు ఈ మంచి చెడులు మనకి ఏ అవయవాల ద్వారా తెలుస్తాయి? కళ్ళు చెవులే, కళ్ళు చెవులు, అవునా? ఇవే గనక లేకపోతే, ఇవే గనక లేకపోతే ఆదాము పండు తినక ముందుకు ఎలాంటి మనసుతో అయితే ఉన్నాడో ప్రిలరా, ఇదిగో ఈ శరీరంలో ఉన్నట్టు జ్ఞానేంద్రియాలలో రెండైనటువంటి ఈ నేత్రములు, ఈ చెవులు లేనివాడు పండు తినని వాడితో సమానం. చక్కగా పరలోకం వెళ్తాడండి వాడు, చక్కగా పరలోకం వెళ్తాడు. ఉన్నాయని అనుకుంటున్నాం, మురిసిపోతున్నాం, ఏమండి కవల కళ్ళు అని చెప్పుకుంటున్నాం, కానీ నీ కవల కళ్ళే నిన్నేం చేస్తున్నాయో తెలుసా, నరకములోనికి ఈడ్చుకుపోతున్నాయి, నరకంలోనికి ఈడ్చుకుపోతున్నాయి. కనుక పిల్లలు అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ చాలామంది క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉంటారు, ఇవి లోకముల్లో ఏమన్నాడు అక్కడ పాయింట్, ఇవి లోక సంబంధమైన, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అన్నప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట. అంటే తండ్రి వలన పుట్టినవి కావంటే లోకముల్లో తండ్రి పుట్టించినవే ఉంటాయి కదా సృష్టిలో, తండ్రి పుట్టించనివి లోకంలో ఎలా పుడతాయి క్వశ్చన్ ఇది. కానీ తండ్రి పుట్టించనివి ఎలా పుట్టాయి అని అంటే ప్రిల్లరా, తినవద్దన్న పండు తిన్న ఆదాములో పుట్టాయి మొదటగా. ఏమండి, తినవద్దన్న పండు తినటం మూలంగా పుట్టాయి. ఇక ఆదాము నుండి నేర్చుకున్నాడు కయీను, కయీను నుండి నేర్చుకున్నాడు ఆయన కొడుకు మనవడు మునిమనవడు, ఏమండి ఆ మనవన్లలో మనం కూడా ఉన్నాం, ఏమండి అలా లోకములో నుండి వచ్చింది. ఈ లోకములో నుండి వచ్చినటువంటి దాని మూలంగా ప్రిల్లరా పరివసానంగా ఏం జరిగిపోతున్నా చూడండి, లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇది గ్రహించుకొని నీ కంటికి నచ్చింది, నీ ఒంటికి నచ్చింది, ప్రతిదీ కావాలని కోరుకొని ఆ దురాశను పెంపొందించుకొని వాటిని సంపాదించుకోవటానికి అడ్డమైన దారులు తొక్కి, అడ్డమైన దారులు తొక్కి నిత్య జీవానికి దూరం అవ్వటము కంటే నీ కోరికలను నీవు అణుచుకోవటం నీకు మేలు, నీ కోరికలను నువ్వు అణుచుకోవటం నీకు మేలు. కనుక ప్రిల్లరా శరీరం మంచిది అని మీరు అనుకోకండి, ఏమండి శరీరం మంచిది కాదు, అది చాలా ఘోరమైనది, చాలా ఘోరమైనది. అందులో భయంకరమైనటువంటి రోగాలు పుట్టుకొస్తాయి, వాటి పేరే కోపము, వాటి పేరే క్రోధము, వాటి పేరే ఈర్ష ద్వేషము కక్ష అల్లరి హత్య ఏమండి జారత్వం, ఇవన్నీ కూడా రోగాలు, ఇవన్నీ రోగాలు. ఈ రోగాలకు పుట్టినిల్లు శరీరం. ఈ శరీరమే, ఈ శరీరమే మనల్ని పరలోకం వెళ్లకుండా చేస్తున్నది. పరలోకం వెళ్లకుండా చేస్తున్నటువంటి ఈ శరీరమే మనకు మొదటి శత్రువు, మన శత్రువు, మన శత్రువు. మన శరీరమే మనకు శత్రువా? అవునండి, మన శరీరమే మనకు శత్రువు. కానీ అద్దం ముందు నిలబడి ఏమండి మన శరీరాలను మనం చూసుకుంటూ ఈ శరీరం బాగుందా లేదా అని చూసుకుంటాం, బాగుంటే ఎంత ఉండకపోతే ఎంత, ఏమండి బాగుండి మాత్రం నీకు అది చేసేది ఏముంది, బాగలేక మాత్రం నీకు
చేయనిదే ఉంది. అది అందంగా ఉందా లేదా అనేది కాదు, అది నీకెంత నష్టం ఎంత చేటు చేకూరుస్తున్నది అనేది నువ్వు ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. ఇది ఎరగక ఇది ఎరగక, ఏ సబ్బు పెడదాం, ఏ క్రీమ్ పూద్దాం, ఏ లోషన్లు వాడదాం, ఏమండి ఏ వస్త్రములు ధరించుకుందాం అని ఈ శరీరము గురించి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాన్ని ఏమండి దాన్ని అందంగా తీర్చిదిద్దడానికి, దానికి మెరుగులు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ దేనికైతే మెరుగులు పెడుతున్నామో అదే శరీరం మనకు గోతులు తవ్వుచున్నది అనేటువంటి విషయాన్ని మనము పసిగట్టలేకపోతున్నాం. ప్రియులారా, నువ్వు మెరుగులు పెట్టే ముందు అది నీకు తోడుతున్న గోతులను గురించి ఆలోచించు. ఆ గోతులు పడకుండా నీవు ప్రయత్నం చేయి. అందుకే అంటున్నాడు గలతీయులు రాసిన పత్రిక 5:16 మనం చూసుకుంటే, గలతీయులు రాసినటువంటి పత్రిక 5:16 త్వరగా, నేను చెప్పుచున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు శరీర కార్యములు. నేను పోయిన వారం ఎందుకు రాలేదు బ్రదర్, ఎందుకు రాలేదు సిస్టర్ అని అనుకోండి, కొంచెం పని మీద వెళ్ళానండి అందుకే రాలేకపోయాను అని అంట. ఏం పని అంటే శరీర సంబంధమైనటువంటి ఏదో పని మీద వెళ్ళావు. పని మీద అంటే శరీర సంబంధమైనటువంటి పనిలో నువ్వు వెళ్ళటం మూలంగా అండి. ఇంకొంతమంది ఏమంటారంటే దాన్ని కొంచెం బిజీ ఉండే బ్రదర్ అని అంటారు, బిజీ ఉండే అంటే శరీర సంబంధమైనటువంటి పనిలో బిజీ ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటికి నువ్వు హాజరు కాలేకపోయావు. అంటే ఇది నువ్వు బాగా గమనించాలి, శరీర సంబంధమైనటువంటి బిజీని నువ్వు పెట్టుకుంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటికి నీవు హాజరు కాలేవు. శరీర సంబంధమైనటువంటి బిజీ అండి, బిజీ అండి, అది నువ్వు పెట్టుకుంటే వచ్చిందా, దానంతట అదే వచ్చిందా? ఏమండి పని పెట్టుకుంటే ఉంటుంది, పెట్టుకోకుంటే పని ఎక్కడది? పనిని ఏమండి పనిని నువ్వు కల్పించుకున్నావా, పని నీ ఎదకొచ్చిందా? పనిని నువ్వు కల్పించుకున్నావు, నీవు కల్పించుకొని నీవు బిజీ అని చెప్పుకొని నీవు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలకి నువ్వు హాజరు కాలేకపోతున్నావు. అందుకే అక్కడ దేవుడు ఇస్తున్నట్టు సలహా, అక్కడ ఏమంటున్నాడు, ఆత్మానుసారముగా నడుచుకొనుడి శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇప్పుడు మీరు శరీర ఇచ్చలలో బిజీగా ఉన్నారు కనుక ఆత్మకార్యములు నెరవేర్చటం లేదు. కానీ ఆత్మకార్యములు నెరవేర్చాలంటే ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా, దాన్ని రివర్స్గా చదవాలి, దాన్ని రివర్స్గా చదవాలి. ఇప్పుడు మీరు ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో బిజీగా ఉండండి, అప్పుడు శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలకి మీరు అరుదుగా వెళుతారు. ఇప్పుడు నువ్వు శరీర సంబంధమైనటువంటి పనిలో బిజీగా ఉండటం మూలం కాదనే కదా నువ్వు ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో హాజరు కాలేకపోతున్నది. అంతకంటే ముందుగా నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలలోనే బిజీగా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వేమంటావు తెలుసా, కొంచెం దేవుని పని ఉంది అందుకే నేను రాలేను అని అంటావు. ఎవరైనా పెళ్లి పిలిచారనుకో, ఏమండి ఈరోజు సెమినార్ ఉంది నేను రాలేను అని అంటావు. అయి వేరే ఎవరన్నా చూసుకుంటారు, లేదండి అక్కడ నేనే కీలక పాత్ర పోషించాలి, నేను లేకుండా అక్కడ కార్యం జరగదు, నేను ఉండాలండి అని అంటావు. అదే ఈ పనులు లేకపోతే ఎంత చక్కగా వెళ్ళిపోతావు, ఎంత చక్కగా వెళ్ళిపోతావు. అక్కడ పోయిన తర్వాత ఆడ నిండా మునుగుతావు, ఆడ నిండా మునిగిన తర్వాత ఫోన్ చేస్తే ఇగొత్తానా అగొత్తానంటో ఇకరావు అకరావు. ఏమండి అందుకే ఏమంటున్నంటే ముందు జాగ్రత్త, ముందు జాగ్రత్త. మీరు శరీరానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని అంటే మీరు ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో బిజీగా ఉండండి, వాటిలోనే మునగండి, వాటిలోనే మమేకమైపోండి, వాటిలోనే నిమగ్నమైపోండి. ఉదయం లేవగానే ప్రార్థన, పాటల, వాక్యం ధ్యానించటమా, సువార్త ప్రకటించటమా, వాకి సంబంధమైనటువంటి కార్యక్రమాలు, వాకి సంబంధమైనటువంటి ఆలోచనలు, వాకి సంబంధమైనటువంటి ముచ్చటలు, వాకి సంబంధమైనటువంటి చర్చలు, వాకి సంబంధమైనటువంటి ప్రణాళికలు, వీటి గురించి మీరు 24 గంటలు రొటేషన్ చేస్తూ ఉండండి. శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలకి మీరు ఎక్కువగా అవకాశము ఇవ్వరు. కానీ దీన్ని పక్కకు పెట్టి శరీర సంబంధ కార్యక్రమాలకు చందు కొంచెం ఇచ్చారా, అంతే, అది మిమ్మల్ని నిండా ముంచుతుంది. నిండా ముంచితే ఎంత మునిగిపోతారు అంటే ఇక ఆత్మ సంబంధమైనటువంటి వాటి వైపు దృష్టే పెట్టలేనటువంటి పరిస్థితి.
కనుక దేవుడు ఇస్తున్నటువంటి సలహా, మీరు ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఉండండి, అప్పుడు మీరు శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలను నెరవేర్చరు. తర్వాత శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నవి. గమనిస్తున్నారండి, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించుచున్నవి, విరోధముగా అపేక్షించుచున్నవి, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. వ్యతిరేకముగా ఉన్నవి ఎవరు ఎవరికి వ్యతిరేకులుగా ఉన్నారట? ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకు వ్యతిరేకముగా ఉన్నవి. అంటే ఎలాగనమాట, ఇప్పుడు ప్రేయర్కి వెళదామని నువ్వు అంటావు, అంటే ఆత్మ అంటదన్నమాట, నువ్వు అంటే ఆత్మ, అప్పుడు శరీరం ఏమంటది? శరీరం ఏమంటుంది? ఇప్పుడు ధర్మన శరీరమే ఉందనుకో, ఏమండి అపార్థం చేసుకూడదు, నా శరీరం కూడా అంతే, ఎవరి శరీరమైనా అంతే. ఇప్పుడు ఈ గంట పనిచేసామనుకో, 1000 రూపాయలు వస్తాయి. ఈ పాట అంటావా? ఎక్కడికి పోతుంది బైబిల్? అనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా నేను వచ్చు ఆగు అని ఉంటుంది, అవునా? లేదంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం చేయాలి, 1000 రూపాయలు ఖర్చు పెట్టాలనుకోండి, ఖర్చు పెడదాం దేవుని కోసం కదా, దేవుడు ఇచ్చింది కదా, దేవుని కార్యం కోసం పెడదాం అని ఆత్మ అంటుంది. 1000 కాదు 10,000 అయినా పెడదాం అని ఉంటుంది. కానీ అప్పుడే ఆత్మ ఏమంటుంది తెలుసా? 10,000 పెడతా, శరీరం అంటది, 10,000 పెడతా. ఎన్ని రోజుల నుండి చెప్తున్నాను నీకు కూలర్ కావాలని? అదేమో నెలలు సంవత్సరాల తరబడి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నా, ఇప్పుడు దేవుని కార్యక్రమం కోసం 10,000 పెడతావా? నువ్వు కూలర్ తెస్తావా లేదా? కూలర్ లేకపోతే గడియ కూడా నేను ఉండలేను, అది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, ఆ పెయిన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, ఆ ఉడకపోతను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, ఆ బాధను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నీకు. అప్పుడు నువ్వేమనుకుంటావంటే నిజమే కదా అని ఆలోచనలు పడిపోతావు. నిజమే కదా అని ఆలోచనలు పడిపోయి ఏం చేస్తావు? శరీరానికి సరెండర్ అవుతావు. శరీరానికి సరెండర్ అయిపోతే ఏమవుతుంది? 10,000కు బ్రేక్ పడుతుంది అంతే. ఏమండి సువార్త ప్రకటనకు రావాల్సిన 10,000 కూలర్ షాప్కి వెళ్ళిపోతాయి, అవునా? ఇలా ఆత్మ ఒకటి తలంస్తే శరీరం మరొకటి తలుస్తుంది. ఆత్మ పరలోకం వెళ్దాం అంటది, పరలోకం సంగతి దేవుడెరుగు తర్వాత ముచ్చట, ముందుగా ఇక్కడ నాకు నువ్వు సుఖపెడతావా లేదా? ఆదివారం మటన్ తప్పకుండా తేవాలి, ఒంటి మీద వస్త్రం తలతల మెరవాలి, అండి బంగారం ఉండాలి, ఇండ్లు ఉండాలి, ఈ రకంగా శరీర సంబంధమైనటువంటి వాటిని శరీరము కోరుకుంటూ ఉంటుంది. ఇవి ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షించుచున్నవి. అంటే ఏంటంటే పెనుగులాట, పెనుగులాట, తాడాట తెలుసా మీకు? తాడాట అంటే ఎగురుడు కాదు, ఈ లాగేది. అటు కొంతమంది ఉంటారు, ఇటు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఎవరి బలం ఎక్కువగా ఉంటే అటువైపు తాడు వెళ్ళిపోతుంది, వీళ్ళు మోగిపోవలసిందే. ఇప్పుడు శరీరానికి ఆత్మల మధ్యలో ఏముంది? తాడుంది, తాడుంది. ఇప్పుడు ఈ తాడును ఒకవైపు శరీరం లాగుతుంది, ఒకవైపు ఆత్మ లాగుతుంది. ఆత్మ ఓడిపోయిందా? శరీరం వైపు వెళ్ళిపోతాం. శరీరమును ఓడగొట్టామా? శరీరమును ఆత్మ లోబరుచుకున్నది అన్నమాట. ఆత్మ ఓడిపోతే శరీరానికి లోబడినట్టు, శరీరం ఓడిపోతే ఆత్మకు లోబడినట్టు. ఇప్పుడు నీవు నీ శరీరాన్ని లోబరుచుకుంటే, ప్రిల్లరా, ఆత్మగా నువ్వు గెలిచినట్టు గెలిచిన నీవు, ఏమండి గెలిచిన వాడికే కదా పరలోకమందు సింహాసనం. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? నేను గెలిచి నా సింహాసనం, నేను విజయమును సాధించి నా తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో పాటుగా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. మొదటగా మనం గెలవలసింది దేని మీద? మన శరీరం మీద, తర్వాత పార్ట్నర్ మీద, ఆ తర్వాత కుటుంబం మీద, ఆ తర్వాత సమాజం మీద, సమాజం మీద. నీ శరీరంపై నువ్వు గెలవాలి, నీ శరీరంపై నువ్వు గెలవాలి. పౌలు గారి ఆవేదన మీరు విన్నారు కదా, ఒకసారి
రోమపత్రిక 7:18 ముగించుకుందామండి. రోమపత్రిక 7:18 ఏమంటున్నాడు చూడండి, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరంలో మంచి అనేదే లేదు, మంచి అనేదే లేదు. ఓ మనిషి నీవెవరు అనేటువంటి పాఠంలో మీకు చెప్పాను, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ జ్ఞాపకం రాకపోతే మళ్ళీ వెళ్ళి వినండి దాన్ని, లేదా చదవండి, మీకు తెలుస్తుంది. నా శరీరమందు మంచిది ఏదియు లేదు, మేలైనది చేయవలని అనేటువంటి కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు, దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఎందుకు చేయలేకపోతున్నాను? నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే ఆత్మగా తాను మేలు చేయాలనుకుంటున్నాడు, కానీ శరీరం ఆ మేలును చేయనివ్వటం లేదు. మేలు చేయవలసిన మేలు చేయక చేయకపోగా ఏం చేస్తున్నాడట? కీడునే చేస్తున్నాడు. కీడునే చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు అనమాట? శరీరం చెప్పింది చేస్తున్నాడు, శరీర కోరికలను తీరుస్తున్నాడు. అంటే ఆత్మగా ఇతడు శరీరమునకు లోబడ్డాడు, అంటే ఓడిపోయాడు, ఓడిపోయాడు. ప్రిలరా, శరీరం ఎంత భయంకరమైనది అనంటే పౌలు చెబుతున్నాడు, అయ్యో అయ్యో అంటే ఆర్తనాదం, అది ఆర్తనాదం. అయ్యో ఇట్టి మరణమునకు లోనగుచున్నటువంటి ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అంటే నన్ను నరకములోనికి లాక్కెళుతున్నది ఇది, వామ్మో వాయ్యో అని అంటున్నాడు ఆయన. ఏమండి నరకం అంటే ఏంటి? ఆషమాష అండి, పాము గరిస్తే అరుపులు అరుస్తా, పాము అమ్మో పాము అమ్మో పాము అని. అవునా? కుక్క వెంబడితేనే వామో కుక్క అయ్యో కుక్క అయ్యో కొన్నాను కాపాడండి కాపాడండి అని అంటాం, కుక్క కుక్క అని. పిల్లరా మరి ఇక్కడ చూడండి, ఒక క్రూర మృగము వెంటాడినప్పుడో లేదంటే ఎవడైనా క్రూరుడు వేటకొడోలు పట్టుకొని నిన్ను చంపుతా అని వెంటబడినప్పుడు నన్ను రక్షించండి నన్ను కాపాడండి అని ఆర్తనాదాలు చేసినట్లుగా పౌలు ఆర్తనాదం చేస్తున్నాడు. ఈ మరణమునకు లోను చేస్తున్నటువంటి ఈ శరీరము నుండి నన్నెవడు విడిపించును? అంటే నా శరీరం నన్ను గొంతెమ్మ కోరికలు కోరి అవి తీర్చుకోవటానికి నన్ను లోబరుచుకొని చేయకూడని కృత్యములు చేయించి పాపం అనేటువంటి దానిని నాకు మూట కట్టి చివరికి నన్ను నరకములోనికి తోసేస్తాంది, ఇది నన్ను నరకములోనికి తోసేస్తాంది. నా శరీరం నిన్ను నరకములోనికి తీసుకెళ్తున్నది ఎవరండి? నీ పక్కింటివాడా? అంటే చీటికి మాటికి అపవాది మీద నెపముప్త, ఓకే వాడు నరకంలోనికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు, కానీ వానికంటే ముందుగా నీ వెన్నంటే ఉండి వాడన్నా అప్పుడప్పుడు అదును దొరికితే వస్తాడు, కానీ వీడు ఎప్పుడు నిన్నంటి పెట్టుకునే ఉంటాడు. సాతాను కంటే భయంకరమైనది మన శరీరం. మన శరీరమే మన శత్రువు, మన శరీరమే మన శత్రువు. కనుక ఇప్పుడు ఈ శరీరం పట్ల ఒక కన్నేసి ఉంచాలి, ఒక కన్నేసి ఉంచాలి. అది ఎప్పుడైనా ఏదన్నా కోరిక కోరిందనుకో వెంటనే నువ్వు అనదు, పా అనదు. ఏమనాలి? ఏం చేయాలి? ఒకటికి రెండు సార్లు ఆచితూచి ఆలోచించాలి, ఇది నిజంగా అవసరమా కాదా. బైక్ ఉందనుకోండి, మనం ప్రయాణం చేయటానికి అది కావాలి, అవునా? ప్రయాణం చేయటానికి అది కావాలి. నాకు పెట్రోల్ పోయి, నాకు పెట్రోల్ పోయి అని చెప్తుంది, అది ఇండికేషన్ ఇస్తుంది. అప్పుడు పొయ్యాలా వద్దా అనంటే, ఇప్పుడు మనం గమ్యం చేరాలి అనంటే పెట్రోలు పోయాలి, పెట్రోల్ పోయాలి. అక్కడి వరకు ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. ఏమండి మొన్న పేపర్లో వచ్చింది, మీరు గమనించారో లేదో, తన బండిని డిఫరెంట్గా డెకరేట్ చేశాడట, వేటితోటి? వజ్రాలతోటట. ఏమండి బండి నిండా వజ్రాలే, బండి మామూలుగా ఆ డూమ్ కనబడట్లేదు, మొత్తం వజ్రాలే. పైగా దానికి ఒకటి మళ్ళీ ఇట్లా రిక్షాకు వచ్చినట్టుగా ఇట్లా కప్పు వచ్చింది. ఏమండి అది కూడా విలువైనటువంటి వస్తువులతోటి పొదిగించాడు.
వజ్రాలు అంటే ఏంటంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతాయి కదండి, లక్షలు కోట్లు ఖర్చు అవుతాయి. అది అవసరమా? అవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ బండికి అవసరం ఉన్నదేది, అవసరం లేనిదేది? పెట్రోల్ అవసరం వజ్రాలతో. నువ్వు వజ్రాలు పెట్టినా గదే పరుగు, వజ్రాలు పెట్టకపోయినా గదే పరుగు. కనుక నీ శరీరమునకు ఏం అవసరం చెప్పాడు? తగు మాత్రము అన్న వస్త్రములు అవసరం. మరి ఏది అవసరం లేదు? భోగరేషము అవసరం లేదు, భోగరేషం అవసరం లేదు. అలా నువ్వు తేడా గమనించకుండా అది అడిగిందల్లా తీర్చటానికి నువ్వు సరెండర్ అయిపోయావనుకో, చేయకూడని తప్పులు చేయవలసి వస్తుంది, పర్యవసానంగా నరకములోనికి వెళ్ళవలసి వస్తుంది. కనుక పౌలు చెప్పినటువంటి మాటను మనం ఆలకించాలి. చివరి మాట రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో నుండి, రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. మనసుంచుదురు అంటే అదే ఆలోచిస్తూ ఉంటారు, అదే మాట్లాడుతూ ఉంటారు, అదే చేస్తూ ఉంటారు. ఆత్మానుసారులు అంటే ఇప్పుడు ఆత్మానుసారులు ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఆత్మానుసారులు ఏం ఆలోచిస్తారు? మొన్నటి వారం ధర్మన్న ఏదో అనౌన్స్మెంట్ చేశాడు కదా, మరి అది ఎంతవరకు వచ్చింది, మరి ఎంతలో చేయాలనుకుంటున్నారు, ఎక్కడ చేయాలనుకుంటున్నారు, మరి అయ్యేదా కాందా, మరి అందులో నా వాట ఎంత, మరి నా వాట నేను ఎంతని మాట ఇవ్వాలి, మరి మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలంటే మరి దాన్ని ఎక్కడి నుండి తీసుకురావాలి, ఏమంటే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అంతే కదా, మరి శరీర సంబంధమైన ఆలోచన అంటే ఈ పిల్లర్లు స్లాబ్ వేసి ఇన్ని సంవత్సరాలే, దీనికి మళ్ళీ సైడ్ గోడలు లేవా, ప్లాస్టింగ్ లేదా, అందరు లేచిపోతా అంటే ఇది ఇక్కడనే ఉండబట్టే. అంతే కదమ్మా, సహజం ఇది. ఇది శరీర సంబంధమైన ఆలోచన. ఏమండి? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుదురు. ఉదాహరణకు చెప్పానమ్మా, ఏమండి మీరు ఫీల్ అవ్వకూడదు, ఏమండి అర్థం కా ఇదే అంటే మన కళ్ళ ముందు ఉన్నది చూపెట్టి చెప్తే అర్థం అవుతుందని అలా చెప్పారనమాట. ఏమండి? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణం. ఆత్మానుసారముగా ఆలోచించకుండా కేవలం శరీరానుసారముగా ఆలోచిస్తే దాని చివరి మజిలి ఏంటట? చావు. చావు అంటే శరీరాన్ని విడిచిపెట్టడం కాదు, నరకం, నరకంలోనికి వెళ్తారు అని అంటున్నాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారంగా ఆలోచించినటువంటి వాడికి నిత్య జీవము అని అన్నాడు, నిత్య జీవము అని అన్నాడు. అందుకే పౌలు తన జీవిత కాలంలో ఏం ఆలోచించాడండి? చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తు కోసం. నేను నా శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది అని అన్నాడు, అవసరమై ఉన్నది అని అన్నాడు. అట్లే అన్నాడా, ఏది ఏమైనా నా కంఠములో ప్రాణము పోయే లోపు ప్రధాని సింహాసనంలో నేను కూర్చుండి తీరుతాను అని అన్నాడా. ఏమండి? శరీర సంబంధంగా ఆలోచించలేదు, ఆయన ఆత్మ సంబంధంగా ఆలోచించాడు. ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనకు జీవము. అందుకే పౌలు ఇంత చెప్పిన తర్వాత ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఇంతమందికి ఇన్ని నీతి పాఠాలు చెప్పాను, చివరికి నేనే ఈ భ్రష్టుడనైపోతానేమో అని భయపడి ఏం చేసుకున్నాడట? తన శరీరమును తాను నలగొట్టుకున్నాడు. అప్పుడప్పుడు మన ఒళ్ళు మనకినదు, నిజమండి, మన శరీరం మనకినదు. ఏం చేయాలి? లాగుతూ ఉంటుంది. అంటే దానికి అంత బలం ఎక్కడి నుండి వచ్చింది? మరి నువ్వు బాగా పెట్టావు కదా పాలని నెయ్యని పండ్లని పలావని, ఏమండి పెడితే దాంట్లో ఏమైపోయాయి? దాన్నే మనం ఇంకో భాషలో చెప్తాం, కొవ్వు ఎక్కువైపోయింది. అసలు భాష అది మరి, అంతే కదా. తిండి ఎక్కువైపోతే కొవ్వు ఎక్కువైపోయింది, ఇంకా దానికి ఇంకా ముదురు భాష ఉన్నది. ఏమండి? అది ఎక్కువైపోతే ఏం చేస్తుంది?
దాని బలం ఎక్కువైపోయింది. దాని బలం ఎక్కువైపోవటం మూలంగా నిన్ను బలహీన పరుస్తున్నది. అది అలా నిన్ను డామినేట్ చేయకుండా ఉండాలి అని అంటే దాన్ని నువ్వేం చేయగలగాలి, కొంత అదుపులో పెట్టాలి. అదుపులో పెట్టాలంటే దానికి కొంత అవసరమైతే తిండి కూడా తగ్గించాలి. తిండి తగ్గించటమే ఒకటే మార్గం అనుకోకండి, మళ్ళీ అది ఇంకొక డేంజర్ అవుతుంది. ఏమండి, తిండి తగు మాత్రము పెట్టు, దానికి అవసరమైన పని కూడా పెట్టు. దేవుని కోల్లాగానే వదిలి పెడతాం. చూసారా మరి ఎప్పుడన్నా? దాని పని ఏంటి? తినడం తిరగటం ఒకటే కాదు, కుమ్మడం కూడా. ఎవడన్నా ఎదురుపడితే కుమ్ముడం. అదే పశువుకి మేత బాగానే పెట్టు, అంతే దండిగా పని చెప్పు, అప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు చెప్పినట్టు వెంటది. ఇంతే, నువ్వు ఇది దీన్ని గమనిస్తే నీ శరీరం ఎలా ఉంచాలో నీకు అర్థమైపోతుంది. పని చెప్పిన పశువుకి నువ్వు మేత ఎంత పెట్టినా పర్వాలేదు, పనికి తగ్గట్టు మేత పెట్టు. కానీ పని పాట లేకుండా మేత పెట్టడమే పనిగా చేసుకున్నావు అనుకో, అప్పుడు అది నీకు చిక్కదది, నీ మాట వినదు. అలాగే నీ శరీరమునకు కూడా పని చెప్పు, పనిలో పెట్టు, నలగొట్టాల పనిలో పెట్టు, పనిని బట్టి దానికి మేత పెట్టు. పని చెప్పకుండా మేత పెట్టడమే పనిగా పెట్టుకుంటే చివరికి అది నీ మాట వినదు. కనుక ప్రియులారా, మనుషులు ఎవరో నీకు శత్రువులని వారి మీద పగ తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయకు. సాతాన్ ఒక్కటే శత్రువు అని చెప్పి దాన్ని ఆడిపోసుకుంటూ ఏమరపాటుగా ఉండకు. మన శరీరమే మనకు అసలు సిసలైన శత్రువు. అది 24 గంటలు మన వెన్నంటే ఉంటుంది. కనుక ఒక కన్ను ఎప్పుడు దాని మీద వేసి ఉండాలి. ఎప్పుడు ఎక్కడ మనల్ని జీవ మార్గములో నుండి తప్పించేటువంటి ప్రమాదము ఉందో అడుగడుగునా నీవు కనిపెట్టాలి. అడుగు తీసి మరో అడుగు వేస్తున్నావంటే ఆలోచించాకనే వేయాలి. అంతేగాని నా శరీరమే కదా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నువ్వు అడుగులు వేయకూడదు, చివరికి దెబ్బ తినవలసి వస్తుంది. కనుక తస్మాత్ జాగ్రత్త, మీ శరీరాలు మంచివి కావు, మన శరీరాలు మంచివి కావు. మన హృదయం మోసకరమైనది, అది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని బట్టి జాగ్రత్తగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవుడా, నీ పాదములకు వందనము చెల్లిస్తున్నాము అయ్యా.